ఇక్కడ 30 స్థానాలు 30 కార్పొరేషన్స్ 30 మున్సిపాలిటీలు 3 కార్పొరేషన్స్లో ఎన్నికలు జరగట్లేదు. ఇందులో శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరు కార్పొరేషన్స్కి జరగట్లేదు. అట్లాగే నగర పంచాయతీలు లేకపోతే మున్సిపాలిటీలు అనేటువంటి ఆముదాల వలస, రాజాం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, చింతలపూడి, గుడివాడ, జగ్గైపేట, ఇబ్రహీంపట్నం, వైఎస్ఆర్ తాడిగడప, తాడేపల్లి, మంగళగిరి, బాపట్ల, పొన్నూరు, నరసరావుపేట, కందకూరు, పొదిలి, దర్శి, గూడూరు, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, అల్లూరు, శ్రీకాళహస్తి, కుప్పం, రాజంపేట, కమలాపురం, పామిడి, పెనుకొండ. వీటిది నిన్ననే కొంతమంది మిత్రులు అడిగారు ఎందుకని జరగట్లేదు, ఎన్ని చోట్ల జరగట్లేదని. వీటిలో కొన్ని చోట్ల వచ్చేటప్పటికి రిజర్వేషన్ సమస్య, ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల స్టేలు వచ్చినాయి. ఇందులో అధికారపక్షం ఆపిందట కదా అని అడుగుతున్నారు. అధికారపక్షం శ్రీకాళహస్తిలో ఇవాళ వాళ్ళకే ఛాయిస్ ఉంది, వాళ్ళు ఆపుకోరు కదా. అట్లాగే కావల్లో వాళ్ళకే ఛాయిస్ ఉంది, వాళ్ళు ఆపుకోరు కదా. అధికారపక్షానికి రావడానికి ఇందులో 15 నుంచి 20 చోట్ల అవకాశాలు ఉన్నాయి మున్సిపాలిటీలు. అట్లాగే కార్పొరేషన్స్లో చూసుకున్నా కూడా అధికారపక్షానికి కాస్త బలమున్నటువంటిదే నెల్లూరు. సరే, రాజమండ్రి తెలుగుదేశంకినూ వైసీపీకి నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది, ఇంకోవైపున శ్రీకాకుళం కూడా నెక్ టు నెక్ ఫైట్ అవుతుంది. కానీ నెల్లూరు అయితే వీళ్ళకి అవకాశం ఉంది కదా, వాళ్ళు గెలిపించుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు చేసుకోవాలి కదా, పోనీ అక్కడి వరకన్నా చేయాలి కదా. ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే, కొన్ని చోట్లేమో లోకల్గా ఉన్నటువంటి పంచాయతీలని మున్సిపాలిటీల్లో కలిపారని వాళ్ళు కోర్టులకు వెళ్ళడం వల్ల ఆగిపోయినాయి. ఈ తాడేపల్లిది అట్లాగే జరిగినటువంటిది. అట్లాంటివి కొన్ని చోట్లేమో రిజర్వేషన్స్ వలన జరిగినాయి. దీని ఇప్పుడు ఎన్నికల సంఘం వీటిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ఎన్నికల సంఘం ఏమో మిగతా పనులు ఇన్వాల్వ్ అవుతుంది, కానీ దీని మీద ఇన్వాల్వ్ కావాలి. లేదా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. ప్రభుత్వం ఏమో వీటిలో అంటి ముట్టనట్టే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఈ వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికలు జరుపుకుంటే అప్పుడు కొన్ని చోట్ల ఈ తేడాలను కూడా చేసుకుని తాము గెలిపించుకోవచ్చు. ఇంకోటి ఈ విజయం తర్వాత అక్కడ ఎన్నికలు జరిపితే కనుక ఆటోమేటిక్గా అది కూడా తమ హస్తగతం అవుతాయి కదా అన్నటువంటి కోణంలో అధికారపక్ష ఆలోచన ఉంది. ఏం జరుగుద్దో చూద్దాం.